నంది కాలు నరికిన దుండగులు, కాలి నుండి ఏరులై పరైన రక్తం. ఒకటి కాదు, రెండు కాదు, ఈ గుడి నిండా అద్భుతాలే. ఇంతకీ గుడి ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెండి నాణెములు, అలాగే అక్కడ ఉన్నటువంటి బంగారు నాణెం, ఆ బంగారు నాణెములు మీకోసమేనండి. ఈ వెండి నాణెం పైన, బంగారు నాణెం పైన లక్ష్మీదేవి రూపం అయితే ఉంటుంది, ఇవి మీకే. ఎందుకు మీకే అంటున్నాను అంటే, ఎవరైతే చండీ హోమంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో, ఒక గోత్రంకు ఒక పేరు చొప్పున రాసి అందరి పేర్లు ఒక వైట్ బాక్స్లో పెట్టి పూజ అంతా అయిపోయాక పూజలో ఈ నాణెములు ఉంచి ఈ హోమం పూజ మొత్తం కూడా జరుగుతుందండి అమ్మవారి దగ్గర చండీ హోమంలో. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత మీ పేర్లు ఒక బాక్సులో వేస్తానని చెప్పాను కదా, ఆ బాక్సులో నుంచి ఒక 9 మంది పేర్లు అయితే తీసుకుంటాం అండి. పండితుల చేతనే చేయిస్తాము, ఇందులో మోసం ఏమి ఉండదు. మొదటి పేరు ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకు ఈ బంగారు నాణెము, 4000 రూపాయల విలువ చేసి బంగారు నాణెము, లక్ష్మీదేవి రూపు ఉండే బంగారు నాణెము, అలాగే మిగిలిన 8 మందికి ఈ వెండి నాణెములు. 10 గ్రాములు ఉంటుందండి, ఒకటి 10 గ్రాముల వెండి నాణెము. ఈ వెండి నాణ్యాలు పంపుతానండి, ఇవన్నీ పూజలో ఉంచి పంపుతాను. ఎవరికో చాలా అంటే అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారు ఎవరికో నేను నీకు ఉన్నాను అని ధైర్యం చెప్పడం కోసం, గుండె ధైర్యం చెప్పడం కోసమే నా చేత ఈ నిర్ణయం అయితే తీయించుకుంది అనేది నేను చెప్తున్నాను. అంటే నాకు ఈ ఆలోచన వచ్చిందని చెప్తున్నాను. సో నేను పూజ డేట్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆ తర్వాత జరిగే అన్ని మార్పులు, ఏదైతే పూజకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆ అమ్మవారు తీసుకున్నట్టుగా నేను భావిస్తాను. ఆ అమ్మవారు మీ ఇంటికి రావాలని ఉంది ఎవరికో, వాళ్ళకు ఇవి చేరుతాయండి. ఓకే, తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయి, అలాగే మీకు అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పూర్తి వివరాలు అయితే ఇప్పుడు వస్తాయి చూడండి. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అండి. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరఫున మనము 10 అక్టోబర్ దుర్గాష్టమి రోజున, చాలా అద్భుతమైన రోజున మహాచండి హోమం అయితే జరిపిస్తున్నాం. అది కూడా చాలా పురాతనమైనటువంటి క్షేత్రము, ఋషులు, ఎంతోమంది మునులు, ఋషులు, యోగులు తపస్సు చేసుకున్నటువంటి భైరవకొండ క్షేత్ర ఆవరణంలో మనం ఈ చండీ హోమం అయితే జరిపిస్తున్నాం. అది కూడా కేవలం 991 రూపాయలతోనే 10 అక్టోబర్ దుర్గాష్టమి రోజున. సాధారణంగా మనం బయట ఇదే మహాచండీ హోమం జరిపించుకుంటే మనకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ మన ఛానల్ తరఫున, మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి, మీ తరఫున నేను దగ్గరుండి ఈ మహాచండీ హోమం జరిపిస్తాను. అది కూడా కేవలం 991 రూపాయలతోనే. బయట మనం ఎక్కడైనా నమోదు చేసుకున్నా సరే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది మనకు తెలియదండి. కానీ మనం జరిపించే ఈ చండీ హోమం వీడియో, పూర్తి పూజకు సంబంధించిన వీడియో మొత్తం కూడా, హోమం పూజ అన్నీ కూడా వీడియో రూపంలో నేను అందిస్తానండి. మీ వాట్సాప్కే నేను వీడియోని అయితే పంపడం అయితే జరుగుతుంది. నన్ను నమ్మి ఒక్క అడుగైతే ముందుకేయండి, అంతా మంచిది జరుగుతుంది. ఆ అమ్మవారు ఆ దుర్గమ్మ మీద భారం వేసి, ఆ శివయ్య మీద భారం వేసి ఒక్క అడుగైతే ముందుకేయండి. నిజంగా చెప్తున్నాను, నేను దగ్గరుండి, నేను ఎవరికో అప్పగించట్లేదండి, నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాల మీదనే ఈ హోమం అయితే జరిపిస్తాను. నా మీద నమ్మకం ఉంది కదా, మన ఛానల్ మీద నమ్మకం ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం చేయడం? ఈ వీడియో మీ వరకు చేరిందంటే నిజంగా మీకు ఏదో రాసిపెట్టింది, ఆ అమ్మవారి దయ, ఆ దుర్గమ్మ దయ మీ వరకు ఉంది కాబట్టి, మీ పైన ఉంది కాబట్టి మీకు ఈ వీడియో అయితే మీ వరకు చేరింది. ఇది ఒక్కటే ఆలోచించండి. అలాగే చాలా తక్కువ సమయం ఉందండి హోమంకు. ఇకపోతే ఎవరైతే మీ పేర్లు గొత్తనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఆ అమ్మవారి ప్రసాదంగా రక్షలు ప్రసాదంగా పంపుతాను. అలాగే అమ్మవారికి జరిపించే పూజలో ఉంచినటువంటి కుంకుమ కూడా నేను మీకు ప్రసాదంగా పంపుతానండి. అలాగే ఇంక మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, 8 మంది భక్తులకు 10 గ్రాముల వెండి నాణెములు, అలాగే 1 భక్తురాలికి 1/2 గ్రాము బంగారు నాణెము అయితే లక్కీ డ్రా అనకూడదాము. ఆ అమ్మవారి ఆజ్ఞగా నేనైతే పంపుతానండి పేర్లు తీసి. చాలా తక్కువ సమయం ఉంది, ఎవరు మిస్ అవ్వకండి. చాలా తక్కువ మందితో అయితే, అంటే చాలా తక్కువ మందితోనే జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో కూడా మీరు కూడా ఉండేలాగా చూసుకోండి.
ఇక వెంటనే మీ పేరు గోతనామలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 7981961643 7981961643. మీరు మీ పేరు గుర్తునామాలు వాట్సాప్లో ఇదే నెంబర్కు వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రి నమః. హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. ప్రస్తుతం అయితే నేను ఏలూరులో ఉన్నానండి. ఏలూరులో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత జరాప హరేశ్వర స్వామి దేవస్థానం, అంతేనా? జరాప హరేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయంకి ఉన్న విశిష్టత ఏంటి, ఇక్కడ అసలు మనం ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. చెప్పు. శ్రీ మహాగణాధిపతయే నమః, మహాసరస్వతయే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ గంగాపార్వతీ సమేత జరాపహరేశ్వర స్వామి మరియు శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయం అండి. ఈ జరాపహరేశ్వర స్వామి దేవస్థానం మనకి వేంగి చాళుక్యుల కాలంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగిందని చెప్పి మనకి పురాణాలు తెలియజేయబడినాయి. స్వామివారు జరాసంధ్రుడని రాక్షసులకు రాజండి. ఆ రాక్షసులకి రాజు ఎవరైతే ఉన్నారో స్వామివారిని కొలవడం వల్ల, స్వామిని నిత్యం కొలవడం వల్ల స్వామివారిని ఎప్పుడూ కూడా జరాసంధ్రుడు అంటే జరత్వం అంటే ముసలితత్వం అండి. స్వామివారిని కొలిచిన వారికి నిత్యవనంగా ఉంటారని, ఎప్పుడూ ముసలితనం దరిచేరదని చెప్పి స్వామివారి కొలిచినంతకాలం కూడా, ఆ జరాపహరేశ్వర స్వామిని కొలిచిన కాలం కూడా స్వామివారిని మనకి ముసలత్వం మనకి దరిచేరకుండా స్వామివారు ఉన్నంతకాలం కూడా మనకి నిత్య ఆయు ఆరోగ్యాలు ప్రసాదిస్తారని చెప్పి మనకి ఇక్కడ పురాణాలు తెలియజేయబడినాయండి. అమ్మవారి పేరు మహిషాసురమర్దిని అమ్మవారండి. ఎవరికి వారికి దేవాలయం విడివిడిగానే ఉంటుందండి, కానీ ఇక్కడ ప్రధానాలయం శివాలయం అనండి. మహిషాసురమర్దిని అమ్మవారు శంకరాచార్య వారి కాలనడకను చేసేటప్పుడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారని చెప్పి మనకి కాలానుగుణంగా మనకు తెలిసిన కదండి. ఈ స్వామివారికి వాయువ్య మూల వినాయకుడికి చింతామణి గణపతి అని, స్వామివారితో పాటుగా ఇంకా మనకి నందీశ్వరుడని, ఈ నందీశ్వరుడికి నిత్యం కూడా ప్రతి శనివారం కానీ సోమవారం కానీ స్వామివారికి నానబెట్టిన శనగలను కడితే స్వామివారి పూజ చేసుకోవడం వల్ల సంతానం కలుగుతుందని ఒక ప్రధానమైన విశిష్టత ఉందండి. ఆ విశిష్టత వల్ల కూడా చాలామందికి సంతానం కలిగింది కూడా ఇక్కడ అందరికీ ఉందండి. స్వామివారిని అమ్మవారిని కూడా భక్తులు ఎంతో శ్రద్ధపూర్వకంగా వచ్చి స్వామివారిని కొలుస్తారని చెప్పి మన ఆలయంలో ఇక్కడ మనకి ప్రధానంగా తెలియజేయబడిందండి. ఇక్కడ కార్తీక మాసము మరియు అమ్మవారికి దసరా ఉత్సవాలు రెండూ కూడా అత్యంత వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో కానీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో కానీ ఖచ్చితంగా జరిగే ఏర్పాట్లు ఎప్పటికప్పుడు నిత్యవనంగా నిత్యనూతనంగా ఆలయం అంతా దేదీప్యమానంగా చేయడానికి అందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నారండి. ఇక ఇదంతా కూడా దేవాలయం ఆవరణం అండి. చాలా అందంగా ఉంది దేవాలయం కూడా. శ్రీ ఈ దేవాలయంలో మరో అద్భుతం ఏంటంటే, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి ఒక సాధువు ఈ ప్రదేశంకు వచ్చినప్పుడు ఈ దేవాలయం చూసి, ఈ దేవాలయంకు వాయువ్య దిశలో గణపతి ఉంటారు, చింతామణి గణపతి ఉంటారు, మీరు చూసుకున్నారా అని చెప్పడం అయితే జరిగిందంట. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూస్తే, ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా సున్నంతో పేరుకొని పోయి ఉండేదంట ఒకప్పుడు. అయితే ఇక్కడంతా నీటుగా కడిగి తుడిస్తే అప్పుడు ఇక్కడ గణపతుల వారు చూడండి. బాగా క్లియర్గా చూడొచ్చు, చింతామణి గణపతి అని పిలుస్తారు స్వామివారిని. ఇటువైపు వాయువ్య దిశలో ఉంటారు స్వామివారు, ఈ స్వామి బయటపడ్డారండి. కాణిపాకం వినాయకుడు ఉన్నారు కదా, కాణిపాకం వినాయకుడు అంత పవర్ఫుల్ ఈ చింతామణి వినాయకుడు అని చెప్తారండి. ఇక్కడ ఇక్కడ స్వామివారికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి వినాయకుల వారికి. క్లియర్గా చూడొచ్చు మీరు, చూడండి, చింతామణి గణపతి అనేది పిలుస్తారండి. ఇందాక స్థల పురాణం చెప్పేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఆల్రెడీ చెప్పారు చింతామణి గణపతి గురించి. ఇక దేవాలయం అండి, ఇదంతా కూడా చాలా సంవత్సరాల క్రితం తీసినటువంటి వీడియో. బయటికి వెళ్ళి దేవాలయాలు వీడియోలు తీయడానికి ప్రస్తుతానికి అంత డబ్బు లేదు, అందుకే పాత వీడియోలు అయితే పెడుతున్నానండి. కానీ చాలా అద్భుతమైన వీడియోలు, మీరు చాలామంది మిస్ అయి ఉంటారు. ఇక మీకు ఇక్కడ ఒకటైతే నేను చూపించబోతున్నాను, అసలు విషయం అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ నందీశ్వరుల వారిని అయితే మనం చూడవచ్చు కదా, చూడండి క్లియర్గా. సరిగ్గా ఒక 25-30 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్తానండి. కొంతమంది దుండగులు ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారికి కాలికి, ఇక్కడ నందీశ్వరుల వారి కాలికి అదుగో చూడండి, ఒకటి కడియంలాగా ఉంది, పంచలోహాలు కలిగినటువంటి ఒక కడియం ఉండేదంట ఒకప్పుడు. ఇది వచ్చేసి కొత్తది,
అయితే ఆ కడియంను తీసుకోవడం కోసం స్వామివారి నందీశ్వరుల వారి కాలికున్న కడియంను దొంగిలించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారి కాలు అయితే కట్ చేశారండి. అలా కట్ చేసినప్పుడు స్వామివారి కాలి నుండి రక్తం ఏరులై పారింది అని చెప్పారు వీళ్ళు. అప్పట్లో ఆ న్యూస్ కూడా చాలా వైరల్గా మారింది. మనము న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో, టీవీలో మనం చూసే ఉంటాం. చాలా ఈ ప్రదేశం అంతా కూడా ఎర్రటి రక్తమైతే, రక్తం అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని వందల ఏళ్ళ నుంచి ఇక్కడ నందీశ్వరుల వారికి మొత్తము నందీశ్వరుల వారికి నూనె అయితే పూస్తారు కదా, ఆ నూనెను ఇక్కడ ఈ నందీశ్వరుల వారు ఆ రాయి మొత్తం కూడా ఆ నూనెను పీల్చుకొని లోపల స్టోర్ చేసుకున్నదని, అలాంటి సమయంలో ఈ కాలు కోసినప్పుడు ఆ నూనె అంతా బయటకు వచ్చిందని కొంతమంది చెప్తారు. మరి కొంతమంది నందీశ్వరుల వారు నిజంగా ఇక్కడ ప్రాణాలతో ఉన్నారని, ఆ స్వామివారి కాలిని అలా కట్ చేసినప్పుడు రక్తమే నిజంగా కారిందని మరి కొంతమంది చెప్తారండి. సో ఆ సమయంలో చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడంతా కూడా చూసి వాళ్ళు మరి దొరికారో లేదో దుండగులు తెలియదు, కానీ నేను వెళ్ళినప్పుడైతే ఈ ప్రదేశంకి వెళ్ళినప్పుడు, ఈ క్షేత్రంకి వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం అయితే చెప్పారు, బాధ అనిపించింది, వీడియో కూడా తీశానండి. నందీశ్వరుల వారిని మనం చూడవచ్చు. ఇక్కడ అంతా కూడా కింద అంతా కూడా ఆయిల్ ఉందండి మొత్తం. ఇక్కడ స్వామివారికి అయితే మొత్తము ఆ నూనె రాసి ఇక్కడ కోరికలు కోరుకుంటే వెంటనే ఫలించుతాయి అని చెప్తారు. ఇలా ఎంతో అద్భుతమైన విశిష్టత కలిగినటువంటి క్షేత్రము ఇది. ఇక నేను అందించిన ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. అలాగే మహాచండీ హోమంకు చాలా తక్కువ సమయం ఉందండి, దయచేసి ఎవరు మిస్ అవ్వకండి, ఓకేనా? చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది, ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. కొంచెం తొందరగా మీ పేర్లు గుర్తున్నామని నమోదు చేసుకోండి, ఓకేనా? ఓం శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ ఒకసారి నందీశ్వరుల వారిని క్లియర్గా చూడండి, చాలా అద్భుతంగా ఉన్నారు కదా, చాలా బాగా నచ్చారండి ఇక్కడ నందీశ్వరుల వారు అయితే. చూడండి ఎంత అందంగా ఉన్నారు. సరే, ఓం నమశివాయ. మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఈ వీడియోని, ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్.